हाय फ्रेंड्स, वेलकम टू विंकी लैब्स। रुचिकरमैन साउथ इंडियन टमाटो रसम, टमाटो चिंतपंडु चारु एला चेयालो चेप्पडानिकी गंगा गारु रेडीगा उन्नारु। वेलकम गंगा गारु। नमस्ते अंडी। इवाल्ट मन रेसिपीलोकी मुंदुगा कावाल्सिन पदार्थालु मीडियम साइज टमाटालु 3, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలా గుజ్జు తీసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్ రసం పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, పోపుకు కావాల్సిన పదార్థాలు 2 ఎండుమిర్చీలు, చిటికెడు మెంతి పొడి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లిపాయలు ఇలా స్లైస్ చేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 చిన్న కట్ట కొత్తిమీర, 2 కరివేపాకు రెమ్మలు. ఇప్పుడు మనము ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా చింతపండు రసం, టమాటాలు ఇలా బౌల్లో వేసుకొని 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా మన టమాటాలు ఉడికిపోయినవి. ఇప్పుడు నేను ఈ మ్యాషర్తో మ్యాష్ చేస్తున్నాను. మీకు మీ దగ్గర మ్యాషర్ లేకపోతే పప్పు రుబ్బుకునే దాంతో అయినా మీరు మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా గుజ్జులాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము సరిపడినంత వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రసం పొడి కూడా వేసుకుందాం. నీళ్లు చూసి మరి కొంచెం వేసుకోండి. నేను ఇక్కడ స్పూన్ దానిలోనే ఉంచేస్తున్నానండి. ఇలా ఉంచడం వల్ల మనకి పొంగిపోకుండా ఉంటుంది. ఇలా 1-10 మినిట్స్ మరగనివ్వాలి. చూస్తున్నారు కదా రసము చక్కగా ఉడికిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మనం పోపుకి ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడెక్కినాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిగా అయినాక 2 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు నేను మెంతి పొడి వేస్తున్నాను. ఇది ఇంగువ. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక మనం మరిగించుకున్న రసము దీనిలో వేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం పల్ప్తో సహా వేసేస్తానండి. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని 1 పొంగు వచ్చేంతవరకు మరిగించుకుందాం. పోపులో ఒకసారి మరిగించుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. చూస్తున్నారు కదా రసం అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ అనుభవాలని కమెంట్స్లో తెలపండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంకీ ల్యాబ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.